హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అగైన్, వెల్కమ్ బ్యాక్ టు పుష్ప వ్లాగ్స్. ఈరోజు నేను మీతో నా మగ్గం వర్క్ బ్లౌజెస్ గురించి షేర్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నా దగ్గర వర్క్ బ్లౌజెస్ చాలా ఉన్నాయి, కానీ ఇండియా వెళ్దామని సూట్ కేసులు అన్నీ సర్దేశాను 2 మంత్స్ ముందే. కానీ ఇప్పుడు ఆ ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఆ సూట్ కేసులో ఎక్కడున్నాయనేది నాకు అసలు కనిపించడం లేదు. చాలాసేపు వెతికాను, కానీ కొన్ని కనిపించాయి, అవి మాత్రం షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వర్క్ బ్లౌజులన్నీ నేను మా హోమ్ టౌన్ దగ్గరలో ఉన్న మగ్గం వర్క్ వాళ్ళ దగ్గర చేయించుకున్నాను. ఈ వర్క్ బ్లౌజెస్ గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మొత్తం డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. అండ్ ఈ వర్క్ బ్లౌజెస్లో ఏ వర్క్ బ్లౌజ్ బాగుందనేది కూడా నాకు మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అంతకన్నా ముందు, మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. బ్లూ కలర్ మిర్రర్ వర్క్ బ్లౌజ్ గురించి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ మిర్రర్ వర్క్ బ్లౌజ్ అయితే ఇదే. ఇక్కడ చూడండి, అండ్ ఇది జస్ట్ 1500 రూపీస్ మాత్రమే ఈ మిర్రర్ వర్క్ బ్లౌజ్. నేను చేయించుకున్నది 1500 రూపీస్. అండ్ నేను యాక్చువల్లీ మొత్తం వర్క్ బ్లౌజులన్నీ మా సిస్టర్ చేయిస్తుంది నాకు. నేను ఇండియా వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను, లేదా కొరియర్ వేయించుకుంటాను. అండ్ ఒక మిర్రర్కేమో బ్లూ కలర్ థ్రెడ్ వేశారు, అండ్ ఇంకొక మిర్రర్కేమో గోల్డ్ కలర్ థ్రెడ్ వేశారు. కొంచెం మంచి లుక్ వస్తుంది వేసుకున్నప్పుడు ఇది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా కొంచెం వర్క్ ఇచ్చారు. అండ్ ఇది ఒక బ్లౌజు. అండ్ సెకండ్ వన్ పింక్ కలర్ బ్లౌజు. ఈ పింక్ కలర్ బ్లౌజ్కి నేను ఇలా కట్ వర్క్ వేయించుకున్నాను. ఈ వర్క్ అయితే చూడండి ఎంత నీట్గా కట్ వర్క్ లాగా ఎంత నీట్గా ఉందో ఈ సైడ్స్లో కూడా. ఇది యాక్చువల్గా ఈ వర్క్ మొత్తం నాకు 2300 or 2200 రూపీస్ పడింది. దీనికి గ్రీన్ కలర్ శారీకి రన్నింగ్ బ్లౌజ్ పింక్ వచ్చింది, సో ఆపోజిట్ కలర్లో బాగుందని చెప్పి నేను ఇది ఈ బ్లౌజ్లోనే వర్క్ వేయించుకున్నాను. అండ్ హ్యాండ్స్కి శారీ బార్డర్ కొంచెం పెట్టి దాని మీద కొంచెం వర్క్ వేశారు. ఒక 3 ఫ్లవర్స్ లాగా ఉన్నాయి ఇవి. కలర్ కాంబినేషన్ బాగుంది, పింక్ గ్రీన్ ఈ కలర్ కాంబినేషన్లో వేశారు, చాలా బాగుంది. ఇది కూడా ఫ్రంట్ సైడ్ కూడా ఒక 3 ఫ్లవర్స్ ఇచ్చారు. అండ్ ఇవేంటంటే మన హోమ్ టౌన్లో మనకు తెలిసిన వాళ్ళ దగ్గర వేయించుకుంటే మనకి చాలా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది, అండ్ చాలా కొంచెం తక్కువ కాస్ట్కి కూడా వేసిస్తారు, అందుకనే వేయించుకున్నాను. నేను ఆన్లైన్లో ఇదే వర్క్ అడిగాను, కానీ నాకు ఒక 5000 చెప్పారు, అందుకనే నేను మా అక్కకు చెప్పి ఈ మా హోమ్ టౌన్లో వేయించుకున్నాను. నాకు 2200 or 300కి పడింది. అండ్ ఇదైతే సెకండ్ బ్లౌజ్. అండ్ వీటికి నేను థ్రెడ్స్ పెట్టించాను. బ్లౌజ్కి హెవీగా బరువుగా ఉంటే బ్లౌజ్ కిందకు లాగేసినట్టు అనిపిస్తుందని నేనే హ్యాండ్ మేడ్ చేయించుకున్నాను ఈ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ని. ఇవి చాలా వెయిట్లెస్గా ఉంటాయి, అండ్ లుక్ చాలా బాగుంటుంది. మనం శారీ కట్టుకున్నప్పుడు మన శారీకి అంటుకోకుండా ఉంటాయి, అండ్ మనం బ్లౌజ్కి కూడా చాలా హెవీగా లేకుండా సింపుల్గా ఉంటాయి. ఈ థ్రెడ్స్ నేను హ్యాండ్ మేడ్ చేయించుకున్నాను. ఇవి వచ్చేసి 80 to 100 రూపీస్ ఉన్నాయి అంతే. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంకో గ్రీన్ అండ్ పింక్ కలరు. అప్పట్లో ఈ వర్క్ చాలా ఫేమస్, నేను ఇండియా వెళ్ళినప్పుడు అప్పట్లో ఇదే ట్రెండింగ్లో ఉన్నది, అందుకని ఇది నేను కూడా ఒకటి వేయించుకున్నాను ఈ బ్లౌజ్కి. ఇది కూడా 2300 అలా పడ్డది. చాలా నీట్గా వేశారు యాక్చువల్లీ చెప్పాలంటే, ఫినిషింగ్ చాలా బాగుంది. ఈ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది. హ్యాండ్స్కి ఫుల్ శారీ బార్డర్ పెట్టి దాని మీద వర్క్ వేశారు, అండ్ ఎండ్ టు ఎండ్ వర్క్ వేశారు. అండ్ ఇక్కడ కూడా ఒక సైడ్లో బార్డర్ ఇచ్చారు, దీనికి కూడా ఒక సైడ్ బార్డర్ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ ఇది, దీనికి బార్డర్ ఇచ్చి మళ్ళీ గంటలు వేశారు. అండ్ వీటికి కూడా నేను హ్యాండ్ మేడ్వి చేయించుకున్నాను ఈ థ్రెడ్స్. ఇవి కూడా ఒక 50 రూపీస్ అనుకుంటాను అంతే. అండ్ మా పాపకు కూడా నేను ఆన్లైన్లో ఒక 2 లంగా జాకెట్లు కొన్నాను, అవి కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ వాటికి మగ్గం వర్క్ వేయించాను, స్టిచ్చింగ్ వాళ్ళదే, మగ్గం వర్క్ వాళ్ళదే, క్లాత్ అన్ని మెటీరియల్ మొత్తం వాళ్ళదే. మొత్తం వాళ్ళు 4001, 3500 చార్జ్ చేశాను, అవి నేను మీకు ఈరోజు షేర్ చేస్తాను. అండ్ ఇది మా పాప బ్లౌజ్, మగ్గం వర్క్ వేశారు, మగ్గం అండ్ హ్యాండ్స్కి వర్క్ ఇది. అండ్ బ్యాక్ సైడ్ అయితే హుక్ పెట్టించాను పాపకి. అండ్ దీనికి లంగా వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది,
గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ బార్డర్ అండ్ ఇది మొత్తం నెట్ అండ్ పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు దానికి కొంచెం డిజైన్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి 3500 రూపీస్ విత్ స్టిచ్చింగ్ వర్క్ క్లాత్ మొత్తం వాళ్ళదే మీకు కావాలంటే నా దగ్గర ఫేస్బుక్ లింక్ ఉంది దాన్ని నేను మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు ఇలా ఉంటుంది రెండోది వచ్చేసి ఆరెంజ్ కలర్లో కొన్నాను అండ్ ఇది ఇది 4500 పడ్డది అండ్ దీని వర్క్ బ్లౌజ్ వచ్చేసి ఇది రెడ్ కలర్ది దీనికి కూడా వాళ్ళే వర్క్ వేశారు ఇది 4500 రూపీస్ అయింది విత్ స్టిచ్చింగ్ మగ్గం వర్క్ ఎవ్రీథింగ్ వాళ్ళది లైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారు అంతే ఇవి అయిపోయాయి అండ్ నేను వీడియో చేస్తున్నాను కదా బయట ఫుల్గా వర్షం పడుతుంది పదండి చూపిస్తాను అది మాకైతే ఇక్కడ ఫుల్ వర్షం పడి పడి ఆగింది అండ్ ఫుల్గా వర్షం ఇంకా పడుతూనే ఉంది అండ్ ఇది మా ఇంటి ముందరున్న చెట్టు దీని ఒక మహావృక్షం అనొచ్చు అంత పెద్దది ఉంది అసలు చాలా హైట్ ఉంది ఇది ఫుల్గా వర్షం పడుతుంది అండ్ దిస్ ఈజ్ మై స్కిన్ కేర్ రొటీన్ ఫర్ గ్లోయింగ్ స్కిన్ అండ్ టు లుక్ యంగ్ వీట్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ కొంచెం పసుపు వీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండి లెమన్ కొంచెం స్పూన్ కర్డ్ అండ్ దీన్ని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకుందాం ఫేస్ ప్యాక్ ఈజ్ రెడీ విల్ అప్లై నౌ ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకునే ముందు మీ దగ్గర ఏదైనా ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ తీసుకొని ఫేస్ని కొంచెం కాసేపు రబ్ చేద్దాం ఎందుకంటే కొంచెం ఏదైనా డస్ట్ ఉంటే అది రిమూవ్ అయిపోతుంది నేను వాటర్ మెలన్ తీసుకున్నాను ఇప్పుడు ఫేస్కి అప్లై చేస్తున్నా ఈ వీక్ ఫ్లోర్ ఫేస్ ప్యాక్ వల్ల మనకి గ్లోయింగ్ స్కిన్ వస్తుంది కొంచెం యంగ్ గా కనిపిస్తాము అండ్ ఫేస్ ప్యాక్ వల్ల మనకి గ్లోయింగ్ స్కిన్ కూడా వస్తుంది కర్డ్ వేయడం వల్ల ఫేస్ ప్యాక్ మనకి చాలా కూల్ గా ఉంటుంది ఈ ఫేస్ ప్యాక్ అయితే ఇది అప్లై నా ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వెయిట్ చేద్దాం బాగా డ్రై అయ్యాక మళ్ళీ ఎలా చేయాలనేది చూపిస్తాను ఇప్పుడు ఇది బాగా డ్రై అయిపోయింది దీన్ని ఇప్పుడు క్లీన్ చేద్దాం అండ్ వాటర్తో క్లీన్ చేయకుండా ఫస్ట్ దీన్ని ఇలా స్క్రబ్ చేద్దాం ఫస్ట్ ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుందాం టవల్తో ఫేస్ క్లీన్ చేసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేమైనా డిఐవి స్కిన్ కేర్ రొటీన్ కావాలంటే కమెంట్ చేయండి తప్పకుండా వీడియోస్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్